हाय फ्रेंड्स, नेनु मी सुजाता। वेलकम टू सुजी इंटी रुचुलु। ई रोजु नेनु वच्चेसी संक्रांति स्पेशल पोंगल रेसिपी चेस्तुन्नानु। वेरी वेरी स्पेशल रेसिपी अन्नमाट। मीरु कूडा ई संक्रांति की इला स्पेशल पोंगल चेसुकुनी तिनेसेयंडी। इंका चाला चाला टेस्टीगा उंटुंदी। वीडियोनी स्किप चेयकुंडा चूसी మీరైతే చేసేయండి। నేను చెప్పే కొలతలు పర్ఫెక్ట్గా ఫాలో అయ్యి చేశారంటే రెసిపీ పర్ఫెక్ట్గా మీకు వస్తుంది। అలాగే నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి। మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో మరింత ఎక్కువ మందికి రీచ్ అవుతుంది। అలాగే మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి। అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి। ఇంకా వీడియోని మనం స్టార్ట్ చేసేద్దాము। ముందుగా నేను వచ్చేసి 1 కప్పు రైస్ తీసుకున్నాను। పరమాన్నం చేసేటప్పుడు మనం సన్న బియ్యంతో కాకుండా రేషన్ బియ్యంతో చేస్తే చాలా బాగా ఉంటుంది టేస్ట్। మీ దగ్గర లేకపోతే ఉన్న వాటితోనే చేసుకోండి। అలాగే 1/4 కప్పు కందిపప్పు తీసుకున్నాను। తీసుకుని మొత్తం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను। అలాగే ఈ గ్లాసుతో 3 గ్లాస్ వాటర్ అయితే తీసుకుంటున్నాను। మీరైతే ఏ కప్పుతో తీసుకున్నారో ఆ కప్పుతో 6 కప్పుల వాటర్ వేసుకోండి। నేను తీసుకున్న కప్పుతో 2 కప్స్ వాటర్ వేసుకుంటే 1 గ్లాస్ అవుతుంది కాబట్టి నేను 3 గ్లాస్ వేసుకున్నాను। మీరైతే 6 కప్స్ వేసుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది। ఇప్పుడు మూత పెట్టుకుని స్టవ్ మీద పెట్టి రైస్ కుక్ చేసుకుందాము। మన రైస్ పప్పు కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది। ఈ విధంగా కుక్ అయితే చాలు, మరి వాటర్ కూడా ఎగిరేలాగా మనము కుక్ చేసుకోకూడదు। ఇప్పుడు బెల్లం యాడ్ చేస్తున్నా। నేను ఏదైతే కప్తో రైస్ తీసుకున్నానో 1 కప్కి 2 కప్స్ వరకు మన నేను బెల్లం యాడ్ చేస్తున్నా। మీరు స్వీట్ తక్కువ తినేవారైతే 1.5 కప్పు మాత్రమే వేసుకోండి। షుగర్ వేసుకున్న 1 కప్పు బెల్లం వేసుకుని 1/2 కప్పు షుగర్ వేసుకోండి, లేదా బెల్లం అయితే 1.5 కప్పు వేసుకోండి। నేను స్వీట్ ఎక్కువ తింటాను కాబట్టి 2 కప్స్ యాడ్ చేసుకుంటున్నా। మీరైతే తక్కువ తింటే 1.5 కప్పు మాత్రమే యాడ్ చేసుకోండి। ఇది మనం బెల్లం కరిగేంత వరకు కుక్ చేసుకుందాము। ఈ విధంగా అన్నీ నేను చెప్పిన కొలతలతో గనక మీరు పర్ఫెక్ట్గా ఫాలో అయ్యి రెసిపీని ట్రై చేశారంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది స్వీట్ రెసిపీ। ఇప్పుడు 1 గ్లాసు మిల్క్ యాడ్ చేసుకుందాము। మిల్క్ యాడ్ చేసుకుని ఇది మనము కుక్ చేసుకుందాము। అలాగే ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుందాము। ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి అసలు మీరు వదిలేయొద్దు। ఇప్పుడు అసలు ఇది ఎగిరే వరకు తిప్పుకుంటూనే ఉండాలి మనము, ఎందుకంటే తిప్పుకోకపోతే అడుగు అంటేస్తుంది కాబట్టి ఇలా తిప్పుకుంటా మనము రైస్ని కుక్ చేసుకోవాలి। అప్పుడే మన పొంగల్ రెసిపీ పర్ఫెక్ట్గా వస్తుంది। ఈ విధంగా మీరైతే ఈ ఫెస్టివల్కి తప్పకుండా ట్రై చేయండి। చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట। ఈ విధంగా ఉంటే ఇంకా మన రెసిపీ రెడీ అయిపోయింది। ఇప్పుడు మనము జీడిపప్పు కిస్మిస్లు తీసుకుని కొంచెం నెయ్యి యాడ్ చేసుకుని జీడిపప్పు కిస్మిస్ని ఫ్రై చేసుకుందాము। ఈ డ్రై ఫ్రూట్స్ వేయడం వలన మన స్వీట్కి ఇంకా ఎక్కువ టేస్ట్ యాడ్ అవుతుంది। ఇంకా మన రెసిపీ అయితే ఇలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది। అంతా నీట్గా వచ్చింది కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। ఈ రెసిపీ అయితే చాలా చాలా సూపర్గా ఉంటుంది, పరమాన్నం రెసిపీ। అలాగే ఇప్పుడు మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసేసుకుందాము। ఇంకా మన సూపర్ పొంగల్ రెసిపీ రెడీ అయిపోయింది। చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో? మీరు కూడా ఇలా ట్రై చేశారంటే మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది। మనం పప్పు కూడా యాడ్ చేసాం కాబట్టి ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట। మీరు కూడా ఇలా కందిపప్పు మాత్రమే వేసుకోవాలి, అప్పుడే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది।
అలాగే నా వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. బాయ్.